పరిపాలన చేతగాని సీఎంతో ఆంధ్ర ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ నేతలు విమర్శించారు. తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ నేతలు పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగిస్తే ఏపీ సీఎం ఎందుకు వాటిని తగ్గించడానికి వెనుకడుగు వేస్తున్నారని బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. తిరుపతిలో బీజేపీ నేతల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. సోము వీర్రాజు పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు రోడ్డెక్కాయి. ప్రధానంగా పెట్రోల్ డీజిల్ ధరలకు సంబంధించి కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించి 6 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఈ డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్రంలో అసలు పూర్తిగా వ్యాట్ను తగ్గించకపోవడాన్ని బీజేపీ నేతలు తప్పుబడుతున్నారు. ప్రస్తుతం నేను తిరుపతిలోని ఆర్డీఓ కార్యాలయం దగ్గర ఉన్నాను. ఇక్కడ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు భాను ప్రకాష్ రెడ్డి, సామంత శ్రీనివాస్తో పాటు బీజేపీకి సంబంధించిన శ్రేణులన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఉన్న బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వ్యాట్ను తగ్గించి సుమారుగా 7 రూపాయల దాకా పెట్రోల్ డీజిల్ ధరలపై పూర్తిగా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా వాహనదారులు, వారికి ఉపశమనం కల్పించే విధంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వీరందరూ కూడా సమర్థిస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఇక్కడున్న ప్రభుత్వం ఎందుకు వ్యాట్ను తగ్గించడం లేదు? 30 రూపాయల లెక్కన వ్యాట్ను వేయడంతో పాటు 1 రూపాయి అదనంగా ఈ రాష్ట్రానికి సంబంధించి ఏదైతే రోడ్లు కోసం ప్రత్యేకంగా పన్నును విధించడానికి వీరందరూ తప్పుబడుతున్నారు. అసలు ప్రభుత్వ తీరును ఏ విధంగా చూస్తారండి? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల బాధ, ప్రజల అవసరాలు అవసరం లేదు. ఎంతసేపు తన ఖజానా నింపుకోవాలని చెప్పి, ఎందుకంటే 1 రూపాయి కానీ ట్యాక్స్ తగ్గిస్తే రాష్ట్ర ప్రభుత్వం మీద 500 కోట్ల రూపాయలు దాదాపు భారం పడుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. అంటే 7 రూపాయలు తగ్గిస్తే 3800 కోట్లు పక్క రాష్ట్రాలని తగ్గించి తమ చిత్తశుద్ధిని నిరూపించుకొని ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా రాజీ ఒక పక్క రాష్ట్రాలు తగ్గించుకుంటుంటే ఎంతసేపు ఈయన అనుకున్న పథకాలు ముందుకు పోవాలి, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడినా పర్లేదని చెప్పి ఒక దురుద్దేశంతో ఇలాంటి పరిపాలన కొనసాగిస్తున్నాడు. వెంటనే ఏమాత్రం ప్రజల సంక్షేమం కోసం ఆలోచించే ముఖ్యమంత్రి అయితే, చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రికి వెంటనే పక్క రాష్ట్రాలు ఏ విధంగా నిర్ణయం తీసుకునేదో ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఈ ఉద్యమాన్ని తీవ్రరూపం చేస్తుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా హెచ్చరిస్తోంది. అంటే ధరలను తగ్గించుకుంటే మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు దేశంలోనే అత్యధికంగా పెట్రోల్ డీజిల్పై సుంకం పేరుతోటి దోచుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెరిగిన ప్రతిసారి కేంద్ర ప్రభుత్వాన్ని నిందించేటువంటి క్రమంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు పేదల కష్టాన్ని గుర్తించి ఈరోజు పెట్రోల్ డీజిల్పై సుంకాన్ని వెంటనే తగ్గించడం జరిగింది. అదేవిధంగా ఒరిస్సా, గోవా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, యూపీ, కర్ణాటక అన్ని రాష్ట్రాలు కూడా తాము విధించేటువంటి వ్యాట్ని కూడా తగ్గించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇతర రాష్ట్రాల వరి పెట్రోల్ డీజిల్పై వ్యాట్ని తగ్గించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేసి ఒకవేళ ఆ రకంగా తెచ్చే వరకు కూడా ఈ ప్రజలతో కలిసి ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాం. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం 7 రూపాయల నుంచి, అంటే సుమారుగా 6 రూపాయల 30 పైసల నుంచి 10 రూపాయల వరకు పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వ్యాట్ను తగ్గించడం లేదనేది బీజేపీ నేతల ప్రధాన ప్రశ్నగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ పెట్రోల్ డీజిల్పై ఉన్న వ్యాట్ను తగ్గించి సామాన్య వాహనదారులకు ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ను అందుబాటులో తీసుకురావనేదే వీరి ప్రధాన డిమాండ్. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ధరలను నియంత్రించుకుంటే పెద్ద ఎత్తున ఒక కార్యాచరణ రూపొందించుకుని ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారు తిరుపతి బీజేపీ నాయకులు. కెమెరాపర్సన్ శేఖర్తో జగదీష్, టీవీ5.